న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఎంసీఆర్ హెచ్ఆర్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొంటున్న సహచర మంత్రివర్గ సభ్యులు, ఉత్సాహవంతులు యువకులు, కేటీ రామారావు గారు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు డాక్టర్ ఎస్కే జోషి గారు, ఎంసీఆర్ హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్ గౌరవనీయులు బిపి ఆచార్య గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు సురేష్ చంద్ర గారు, శాలిని మిశ్రా గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, సర్వీస్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్, సర్వీస్లోకి ఈరోజు నుంచి ఫౌండేషన్ కోర్స్ తీసుకోవడానికి వస్తున్న యంగ్ బ్యాచ్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు. వేదిక పైన ఉన్న నలుగురిలో ఒక ఆయనేమో అమెరికాలో చదువుకున్నాడు, మిగతా ముగ్గురేమో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పాస్ అయి సివిల్ సర్వెంట్స్గా ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఆంగ్లంలో చాలా ధారాళంగా మాట్లాడారు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను, కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా నా తెలుగును భరించాలి. ముందుగా ఈరోజు అవార్డ్స్ అందుకుంటున్న సివిల్ సర్వెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మీకు ఒక ప్రోత్సాహంగా ఉండాలి, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలి, ప్రజాసేవకే అంకితం కావాలని నేను భావిస్తున్నాను. ఈరోజు 61 మంది నూతనంగా గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా ఎంపిక కాబడి ఫౌండేషన్ కోర్సును చేయబోతున్న మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా మీ యొక్క సర్వీస్లో ఈ రకమైన అవార్డ్స్ అందుకోవడమే కాకుండా ప్రజల యొక్క మన్ననలను కూడా పొందే ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. సురేష్ చంద్ర గారు చాలా విషయాలు మాట్లాడారు, వాస్తవానికి దగ్గరగా కూడా మాట్లాడారు, దాంట్లో డిస్ప్యూట్ చేయవలసింది కూడా ఏమీ లేదు. కాకపోతే మీరందరూ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు సెలెక్ట్ కాబడి దాదాపు 30-35 సంవత్సరాలు సర్వీస్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది, సర్వీస్లో ఉన్న వాళ్ళు కొంతమంది, మనందరూ కూడా తెలుసు మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది. మన కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ యొక్క జాబ్ని ఏ రకంగా డిఫైన్ చేసింది, ఎగ్జిక్యూటివ్ యొక్క జాబ్ని ఏ రకంగా డిఫైన్ చేసింది, అదేవిధంగా జ్యుడిషియరీ యొక్క జాబ్ని ఏ రకంగా డిఫైన్ చేసింది నాకంటే మీ అందరు కూడా బాగా తెలుసు. కాకపోతే ప్రజల్లో పొలిటికల్ సిస్టమ్ మీద నమ్మకం సన్నగిలింది, ఎగ్జిక్యూటివ్ పెర్ఫార్మెన్స్ మీద నమ్మకం సన్నగిలింది, జ్యుడిషియరీ యొక్క తీర్పులపైన కూడా నమ్మకం సన్నగిలి. అంటే మన ఈ 3 వ్యవస్థలు కూడా ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయాయి. లేకుంటే ఎంతైతే విశ్వాసాన్ని మనం ప్రజలకు కల్పించాలనో అంత విశ్వాసాన్ని మనం కల్పించలేకపోతున్నామన్నది నా అభిప్రాయం. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ సిస్టమ్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయడం, లేకుంటే పొలిటికల్ సిస్టము జ్యుడిషియరీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడం, ఒకరిని ఒకరు విమర్శించుకొని ఒకరిపైన ఒకరు నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ వీఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. మనందరం కూడా ఈ సిస్టంలో భాగస్వాములం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రజలు మన పట్ల నమ్మకంగా ఉన్నా, విశ్వాసం కలిగి ఉన్నా, గౌరవం కలిగి ఉన్నా, లేకుంటే మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నా, అందరూ బాధ్యులే. పొలిటికల్ సిస్టమ్ బాధ్యత వహించవలసి వస్తుంది, ఎగ్జిక్యూటివ్ బాధ్యత వహించవలసి వస్తుంది, జ్యుడిషియరీ సిస్టమ్ కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. దీన్ని మర్చిపోవద్దు. కాకపోతే మనం చేయవలసిన ప్రయత్నం ఏంటి అంటే ఏ రకంగా ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ పొందే
పొందగలము అనేది ఆలోచించాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. చాలామంది బెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది నాన్ కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. కొద్దిమంది కరప్ట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, కొద్దిమంది కరప్ట్ పాలిటీషియన్స్ ఉండొచ్చు. అంత మొత్తాన మొత్తం సిస్టమ్ను మనము బదనాం చేయొద్దు. నేనే ఒక నా గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేశారు. మన భూ రికార్డులన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి, ఆ భూ రికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత పట్టేదారు పాస్బుక్లు సర్వే నెంబర్స్తో సహా రైతుకు అందచేయాలని, దాంతోపాటుగా పంట పెట్టుబడి సహాయం కూడా ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ తీసుకొని మేము మొన్న 10th May నుంచి 20th May వరకు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ప్రోగ్రామ్ జరుగుతూనే ఉన్నది. ఆ ప్రోగ్రామ్లో మేము అందరం కూడా పార్టిసిపేట్ అయినాం. నేను రాజకీయాల్లోకి వచ్చి 31 సంవత్సరాలు అయింది. 1987 వరకు నేను లెక్చరర్గా పనిచేశాను. ఎందుకో ఎన్టీ రామారావు గారు నన్ను రాజకీయాలకు రావాలని పిలిచారు. నేను కొంచెం వెనుక ముందయ్యాను, నేనేంది రాజకీయాలకు రావడము, నాకేం బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పాను. ఆయన కూడా ఎన్టీ రామారావు గారు ఎందుకో లేదు బ్రదర్ మీరు రాజకీయాలకు రావాలన్నారు, రాజకీయాలకు వచ్చాను. ఇక్కడున్న చాలామంది ఆఫీసర్లతో నేను పనిచేశాను. చాలామంది రిటైర్డ్ అయిన చీఫ్ సెక్రటరీలు ఉన్నప్పుడు కూడా నేను మినిస్టర్గా ఉన్నాను. బళ్ళారావు గారు ఉన్నప్పుడున్నాను, మన సార్ ఉన్నప్పుడు ఉన్నాను, చాలా మంది ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. 1994లో ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యాను నేను. 24 ఇయర్స్ బ్యాక్ నేను మినిస్టర్ అయ్యాను. 31 ఇయర్స్ నా పొలిటికల్ కెరీర్ వచ్చింది. అయితే మొన్న రైతు బంధు పథకంలో అందరికీ పట్టేదారు పాస్బుక్లు ఇస్తుంటే, చెక్కుల పంపిణీ చేస్తుంటే నాకు మాత్రం ఆ భాగ్యం కలగలేదు. అంటే 31 సంవత్సరాలు మాకు, నాది వ్యవసాయ కుటుంబం కాదు, మాది వ్యవసాయ కూలి కుటుంబం. మా నాయన నాకేమీ ఒక ఎకరం భూమి ఇవ్వలేదు. 31 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఒక ఎకరం భూమి కూడా కొనుక్కోలేకపోయాను. 31 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక ఎకరం భూమిని కొనుక్కోలేకపోయాను. హైదరాబాద్లో 1 కోటి 2 కోట్ల విలువ చేసే ఇల్లు కానీ లేదు నాకు ఇప్పటి వరకు. మరి మనం అందరం ఒకరి మీద నిపుణులు పెట్టేసే ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఏ మేరకు చక్కగా ఉన్నాం, మనం ఏ మేరకు డిసిప్లిన్గా ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైతు బంధు పథకంలో 1 ఎకరం భూమి కూడా పెట్టుబడి సహాయం పొందలేకపోతే నాకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సెటప్లో అసమర్థుడు ఎవడన్నా ఉంటాడా ఎవడన్నా? దయచేసి మనము సిస్టమ్స్ను ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి. సిస్టమ్కు మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతామనేది ఆలోచించాలి. బెటర్ సర్వీసెస్ ఏ రకంగా ఇవ్వగలుగుతామనేది ఆలోచించాలి. కాబట్టి మనము విమర్శ చేయడము చాలా సులభం, కానీ పాటించడమే చాలా కష్టం. కొద్దిమంది మాత్రమే ఆ పని చేయగలుగుతారనేది నా అభిప్రాయం. రెండవది, నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లతో పనిచేశాను. వాళ్ళందరితో పనిచేసిన అనుభవంతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను కానీ, లేదా రామారావు గారు ఒక మినిస్టర్గా కానీ, లేకుంటే చీఫ్ సెక్రటరీగా జోషి గారు కానీ, ఒక కలెక్టర్గా కానీ, మనము డిసిషన్ మేకింగ్ స్థానంలో ఉన్నాం. డిసిషన్ మేకింగ్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ రకమైన అనవసరమైన ప్రెజుడిస్ను డెవలప్ చేసుకోవద్దు. ముందుగానే ఒక ఒపీనియన్కి రావద్దు. ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక ఇష్యూ పట్ల కానీ ముందుగానే ఒక అభిప్రాయానికి వస్తే మనము కరెక్ట్ డిసిషన్ తీసుకోలేము. చాలామంది ఆఫీసర్లను చూస్తుంటాను నేను. నేను చెప్పొద్దు కానీ ఒక ఆఫీసర్ దగ్గరికి ఫైల్ పోతే, ఇంతకుముందు మన వాళ్ళు అన్నట్టు కొరి వేసి పంపిస్తారన్నట్టుగా మన సురేష్ చంద్ర గారే అన్నారు, ఒక ఆఫీసర్ దగ్గరికి ఫైల్ వెళ్తే ప్రోయాక్టివ్గా ఆలోచించడానికి బదులుగా దీన్ని ఏ రకంగా నెగిటివ్ చేసి వెనక్కి పంపించాలని ఆలోచిస్తారు. సీనియర్ ఆఫీసర్ అయ్యుండి కూడా అప్రోచ్ చెప్పరు, సొల్యూషన్ చెప్పరు దానికి. ఎస్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటి
దానికి ఉండే అప్రోచ్ ఏంటి అనే చేయరు. దాన్ని ఇంకా జటిలం చేసే ప్రయత్నం చేస్తారు, కాంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక ఫైల్కు ఒక ఆరు రకాలైన క్వరీస్ వేస్తారు. నేను ఫైనల్గా ఒకసారి నా బిజినెస్ రూల్స్ చూశాను నేను, అసలు ఏంది సెక్రటరీలు ఇన్ని రకాల క్వరీస్ ఎందుకు వేస్తున్నారు, హూ ఇస్ ది ఫైనల్ అథారిటీ, ఎవరు డిసిషన్ తీసుకోవాలని ఆలోచన చేశాను నేను. చూశాను బిజినెస్ రూల్స్లో ఏముంది అని. చూసిన తర్వాత నేను ఎక్కడ సెక్రటరీతో మాట్లాడినా ఒకే మాట చెప్తాను, ఏ కలెక్టర్తో మాట్లాడినా ఏ సెక్రటరీతో నేను ఆగ్ర పనిచేసే అవకాశం వచ్చినా ఒక మాట చెప్తాను నేను, మీరు ఏం రాస్తారో రాయండి, ఫైల్ను నెల రోజులు మీ దగ్గర పెట్టుకోకండి. నెల రోజుల వరకు కూడా నువ్వు ఆలోచన చేయలేకపోతే ఒక గంట నా దగ్గరికి రండి, మనం మాట్లాడదాం. నెల రోజులు ఫైల్ కూడా పెట్టుకొని ఏం చేయాలనో ఫైల్ అర్థం కావడం లేదని మీరు ఆలోచన చేయకండి. మీ నామ్స్ ప్రకారం, మీ రూల్స్ ప్రకారం, మీ గైడ్లైన్స్ ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం ఏముంటుందో అది రాయండి. ఐ విల్ టేక్ ఎ డిసిషన్ బికాజ్ ఐ యామ్ ది మినిస్టర్. ఐ విల్ టేక్ ఎ ఫైనల్ డిసిషన్ బికాజ్ మినిస్టర్ హ్యాస్ టు టేక్ ఎ ఫైనల్ డిసిషన్, నాట్ ది సెక్రటరీ. కాబట్టి మీరు రాసిన దగ్గర పంపించండి, మీరు ఏం రాస్తారో రాయండి, మీ ఇష్టం వచ్చింది రాయండి. రాస్తే నేను దాన్ని స్టడీ చేసి నేను నా ఎండార్స్మెంట్ చేస్తాను, నేను డిసిషన్ తీసుకుంటాను. ఒకవేళ వీ డిఫర్ అగైన్ ద ఫైల్ విల్ గో టు చీఫ్ మినిస్టర్ అండ్ ఈ విల్ టేక్ ఎ ఫైనల్ డిసిషన్. అంతే తప్ప నెలల తరబడి ఫైల్ పెట్టుకుంటాం, ఒక్కొక్క సెక్రటరీ దగ్గర వందల ఫైళ్ళు ఉంటాయి, ఎందుకుంటాయో నాకు అర్థం కాదు. నా పేజీలో 24 గంటల కంటే ఎక్కువ ఫైల్ ఉండదు, అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వందల ఫైల్స్ వస్తుంటాయి. 24 గంటల కంటే ఒక్క ఫైల్ ఎక్స్ట్రా నా దగ్గర ఉండదు. మీ దగ్గర ఎక్స్ట్రా ఫైల్స్ ఉన్నాయంటే దాన్ ఇట్ గివ్స్ స్కోప్ ఫర్ ఎవ్రీథింగ్. మీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి ఫైల్స్ అని అడుగుతా. మీరు డిసిషన్ ఐఏఎస్లో అయ్యి ఉండి, బిజినెస్ రూల్స్ తెలిసి ఉండి, క్విక్గా డిస్పోజ్ చేయగలిగిన పరిస్థితిలో ఉండి 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఫైల్స్ అక్కడే ఉంటాయి. అది అలా చేయడానికి వీల్లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీని ప్రోత్సహించాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి, ప్రెజుడీస్గా ఉండొద్దు. దయచేసి మనం అందరం ఆఫ్టర్ ఆల్ మనం ఇచ్చే ఒక డిసిషన్ను ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కాబట్టి డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిషన్ చేయకుండా ఫైల్ మీద కూర్చోవడం కాదు, అది గొప్పతనం కాదు. నేను హానెస్ట్, నేను 100% హానెస్ట్ కాబట్టి నేను ఫైల్ డిస్పోజ్ చేయను, దట్ మేక్స్ నో సెన్స్. మీరు ఆనెస్ట్గానే ఉండాలి, నాన్ కరప్ట్గానే ఉండాలి, బట్ డిసిషన్ కావాలి, బట్ డిసిషన్ కావాలి. నువ్వు నెగిటివ్ చేయి ఓకే, బికాజ్ ఆఫ్ సో అండ్ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దీని ప్రకారం దీన్ని చేయలేకపోతున్నావు రాయండి, డిస్పోజ్ ది ఫైల్. కానీ ఆ ఫైల్ దగ్గర పెట్టుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు. ప్రెజుడిస్గా ఉండడం, ప్రెజుడిస్గా ఒక ఇండివిజువల్ పట్ల కానీ, ఒక ఇష్యూ పట్ల కానీ, ఎవరి పట్ల కూడా మనం ప్రెజుడిస్ కావద్దు. ఓపెన్, ఎందుకంటే మనకు ఒక భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం ఒక రకంగా అందరికంటే పై స్థాయిలో, డిసిషన్ మేకింగ్ స్థాయిలో ఉన్నాం కాబట్టి మన కిందున్న వారిని పట్ల మనం ప్రెజుడిస్ ఉండవలసిన అవసరం లేదు. నీ స్థాయి చాలా పెరిగిపోయింది, నువ్వు ఉన్నత స్థాయికి వచ్చావు, ఆ ఉన్నత స్థాయిలో ఉండవలసిన లక్షణాలు నీకు ఉండాలి, ఆ ఆలోచన నీకు ఉండాలి, ఆ రకంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. నేను 1999 ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశాను. అప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఐవి సుబ్బారావు గారు ఉన్నారు. చనిపోయిన నాగార్జున గారు నాకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ఏగా ఉన్నాడు. మాకు ఉపాధ్యాయుల సమ్మర్ వచ్చిందంటే ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ల మీద, ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ల కొరకు తీవ్రమైన ఒత్తిడి ఉండేది మా మీద. అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి మా అసలు మమ్మల్ని పనిచేసుకుని ఇచ్చేవాళ్ళు కారు. ఒకరోజు మేము ముగ్గురమే కూర్చున్నాం, నేను, ఐవి సుబ్బారావు గారు, నాగార్జున గారు. ఏంటి దీనికి ఏమీ వేరే మార్గం లేదా, బహుశా మీరందరూ కూడా దాంట్లో పార్ట్ కొంతమంది ఉంటుంటారు, దీనికి ఏం మార్గం లేదా, దీనికి ఏం ఆలోచన లేదా, మనం ఈ రకమైన ప్రెషర్ తట్టుకోవాల్సిందేనా, బదనాం కావాల్సిందేనా, ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనా, దీనికి ఏం మార్గం లేదా అని ఒకరోజు ఆలోచించాం.
ఆలోచిస్తే నాగార్జున గారు చెప్పారు, లేదు సార్ దెర్ ఈజ్ ఏ వే ఫర్ ఇట్, ఏం చేద్దాం సార్, ఏం లేదు, మనము బెటర్ ఇంట్రడ్యూస్ కౌన్సిలింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అన్నాడు. పొలిటికల్ సిస్టమ్ ఒప్పుకుంటుందా, ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా, ఎంపీలు ఒప్పుకుంటారా, మంత్రులు ఒప్పుకుంటారా అని నాకు అనుమానం వచ్చింది. అందరు నా మీద పడతారా, ఒప్పుకుంటారంటే మరి ఒప్పుకుంటారా అంటే ధైర్యం చేయాలి సార్, రిస్క్ తీసుకోవాలి, మనం దీన్ని అవాయిడ్ చేయాలంటే వి షుడ్ గో ఫర్ కౌన్సిలింగ్ అన్నాడు. దేనికైనా మంచిది మరి సీఎం గారికి చెప్పాలా, మనం డిసిషన్ తీసుకోలేం అని చెప్పి మేము అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పోయినాం. ముగ్గురం పోయినాం, నేను మా సుబ్బారావు గారు నాగార్జున గారు ముగ్గురం కలిసి వెళ్ళాం. వెళ్ళి సార్ మా డిపార్ట్మెంట్లో ఈ రకమైన ప్రాబ్లం ఉన్నది, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం, ఎవరిని సాటిస్ఫై చేయలేకపోతున్నాం, మేము కౌన్సిలింగ్ సిస్టమ్ తేవాలనుకుంటున్నాం, ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ కూడా గైడ్ లైన్స్ తయారు చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలి, మిగతా డిపార్ట్మెంట్స్కి ఇవ్వకుండా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పర్మిషన్ ఇవ్వాలని అడిగింది. ఆయన ఆలోచించి వెంటనే అన్నాడు, మీరు కనుక కౌన్సిలింగ్ చేయగలిగితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ యూ అన్నాడు. ఎందుకంటే ఆయన మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. వెంటనే అన్నాడు. అన్న తర్వాత అప్పుడు మేము డిఎస్సీ కూడా కండక్ట్ చేశాం, కొత్తగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు పోస్టింగ్ ఇచ్చే కాడ కూడా పెద్ద పైరవి, వాడికి వరంగల్ హెడ్ క్వార్టరే కావాలి, హైదరాబాద్ హెడ్ క్వార్టరే కావాలి, అర్బన్ ఏరియాలనే పోస్టింగ్లు కావాలి, పక్కకు పోడు. దీన్ని ఎట్లా చేయాలనేది కూడా వచ్చినప్పుడు ఈవెన్ అపాయింట్మెంట్స్ కూడా కౌన్సిలింగ్ పెడదామని చెప్పి మేము 1999-2000 టీచర్స్ రిక్రూట్మెంట్కు, అపాయింట్మెంట్స్కు, టీచర్స్ ట్రాన్స్ఫర్స్కు కౌన్సిలింగ్ సిస్టమ్ను తీసుకొచ్చాం. ఇప్పటికీ దాదాపుగా 17-18 అయింది. ఇప్పుడు ఎవరైనా కౌన్సిలింగ్ను తీసేసే ప్రయత్నం చేయగలుగుతారా, అది ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నది అంటే, ఒక చిన్న ఆలోచన ఇవాళ మాకు తలనొప్పి లేకుండా చేసింది, ప్రభుత్వానికి తలనొప్పి లేకుండా చేసింది. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఎంపీగా ఎన్నికై ఢిల్లీ వెళ్ళాను, ముఖ్యమంత్రి గారు మీకు కొంత పరిపాలన అనుభవం ఉన్నది, మీరు కొత్త రాష్ట్రంలో మీ సేవలు అవసరం ఉన్నాయి, మీరు రావాలని చెప్పి నన్ను తీసుకువచ్చి ఎంతో నమ్మకంతో నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా జిల్లాకు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కేజీబీవీలను ఎక్కువ విజిట్ చేస్తుంటాను నేను, మోడల్ స్కూల్స్ కానీ కేజీబీవీలు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కువ వెళ్తుంటాను నేను, ఫీల్డ్ విజిట్స్కి వెళ్తుంటాను, అక్కడ నేరుగా పిల్లలతో మాట్లాడుతుంటాను. నేను కేజీబీవీలకు వెళ్ళినప్పుడు కేజీబీవీలో ఉండే పిల్లలు ఎవరు అంటే ఆర్ఫన్స్, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, ఏ రకమైన ఆధారం లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలే కేజీబీవీలో ఎక్కువ ఉంటారు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్. అక్కడికి వెళ్తే ఆడపిల్లలను చూస్తే చాలామంది more than 50% ఎనిమిక్గా కనిపిస్తారు. డాక్టర్ కావాల్సిన అవసరం, ఇట్లా చూడంగానే తెలిసిపోతుంది ఈ పిల్లలు ఎనిమిక్ ఉన్నారని, ఎనిమిక్గా ఉంటారు. వాళ్లకు ఏజ్కి తగ్గట్టుగా ఫిజికల్ గ్రోత్ ఉండదు, ఫేస్ అంతా ఎల్లో ఇష్యూగా ఉంటుంది, ఎనిమిక్గా ఉంటుంది, ఈ చేతులు చూస్తే తెల్లగా ఉంటాయి, ఎక్కడ కూడా బ్లడ్ కనిపించదు చేతులలో. ఆ సిచ్యువేషన్ చూశాను నేను. రెండవది, చాలామంది కేజీబీవీలో చదువుతున్న పిల్లలు అనేక రకాలైన మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్ను కూడా ఫేస్ చేస్తున్నారు. అడలసెంట్ గర్ల్స్ అందరు కూడా, అంటే మనకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకే కేజీబీవీలు ఉన్నాయి, అంత అడలసెంట్ గర్ల్స్ ఉంటారు. ఆ పిల్లలకు చాలా విషయాలపైన అవగాహన ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు, బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఈ పరిస్థితిలో నేను మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మిస్సెస్ ఆచార్య గారు, నేను కొంతమంది డైటీషియన్స్ను, డాక్టర్స్, గైనకాలజిస్ట్ను కూడా పిలుచుకుని ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడాము. కేజీబీవీలలో పిల్లల పరిస్థితి ఈ రకంగా ఉన్నది, ఒక 1.5 ఇయర్ బ్యాక్ ముచ్చట కేజీబీవీలలో పిల్లల పరిస్థితి ఈ రకంగా ఉంది, ఏం చేయమంటారంటే, వాళ్ళు ఏమంటారంటే మీ కేజీబీవీలనే కాదు, మొత్తము ఆ అడల్సెంట్ గర్ల్స్, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు చాలామంది కూడా పౌష్టికాహారం లేక, ఇంటి దగ్గర సరైన తిండి తినక, ఇక్కడికి వచ్చినా కూడా సరైన ఆహారం దొరకక వాళ్ళు ఫిజికల్గా గ్రోత్ ఉండడం లేదు. తర్వాత చాలామంది మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్తోనే బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోరు సరిగా, దాదాపు ఒక 1 రోజుల దాకా స్కూల్కు రారు, పాఠాలన్నీ స్కిప్ అవుతుంటారు అని చెప్పినప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటే వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చింది. దే హ్యావ్ డిజైన్డ్ ఏ మెను
ఈ మెనును కనుక మీరు రెసిడెన్షియల్ స్కూల్స్లలో, మోడల్ స్కూల్స్లలో, కేజీబీవిల్స్లలో, హాస్టల్స్లో కనుక ఈ మెను కనుక మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే తప్పకుండా పిల్లలలో మనం ఆశించిన గ్రోత్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు క్లెయిమ్ ఇవాళ తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ లేని ఒక చక్కటి మెనును ఇవాళ కేజీబీవీలలో, మోడల్ స్కూల్స్లలో, రెసిడెన్షియల్ స్కూల్స్లలో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏం ఏ రకమైన మెను ఇస్తున్నాం మీరు, మీరందరూ కూడా మీ జిల్లాలకు వెళ్ళినప్పుడు మీరు చూడండి ఒకసారి, కేజీబీవీలకు వెళ్ళి, రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి చూడండి ఏ రకమైన మెను ఇస్తున్నాం. నెలకు 6 రోజులు నాన్ వెజిటేరియన్ ఇస్తున్నాం, 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్ ఇస్తున్నాం. అందులో ఒక డైటీషియన్ చెప్పింది నాకు, సార్ మీరు పిల్లలకు ప్రతిరోజు ఒక 50 గ్రాముల ఘీ కూడా ఇవ్వండి, ఇస్తే పిల్లల యొక్క ఆలోచన శక్తి కానీ వాళ్ళ ఓవరాల్ గ్రోత్ కానీ బాగుంటుంది అన్నారు. నాకు కొంచెం ఆశ్చర్యమైంది, ఘీకి దీనికి సంబంధం ఏంది అని అడిగాను నేను. లేదు సార్ మీరు ఇచ్చి చూడండి, మీకు తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది. 6 రోజులు నెలకు 6 రోజులు నాన్ వెజిటేరియన్ ఇవ్వడమే కాకుండా వారానికి 5 రోజులు ఎగ్స్ ఇస్తూ ప్రతి డే లంచ్ టైంలో 50 గ్రాముల ఘీ ఈరోజు కేజీబీవీ పిల్లలకి ఇస్తున్నాం, మోడల్ స్కూల్ పిల్లలకి ఇస్తున్నాం, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకి ఇస్తున్నాం. మన ఇళ్లలో ఉన్న పిల్లలు కూడా ఘీ తింటారో లేదో తెలియదు, బట్ ద పూర్ గర్ల్స్ ఇన్ కేజీబీవీస్ ఆర్ నౌ టేకింగ్ ఘీ ఇన్ దేర్ లంచ్. అంటే అదొక చిన్న ఇంటర్వెన్షనే. ఇవాళ 1 ఇయర్ తర్వాత మేము దాని ఇంపాక్ట్ స్టడీ చేసినాం, ఏ మేరకు దీని ఇంపాక్ట్ ఉన్నదని స్టడీ చేస్తే చాలామంది యొక్క హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగినాయి. చాలామంది ఆడపిల్లలకు అప్పుడు 6, 7, 8 మాత్రమే ఉండేది, ఇప్పుడు 9, 10, 11 వరకు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగినాయి. తర్వాత అదే డాక్టర్స్ ఇంకో మాట చెప్పారు, మన రెసిడెన్షియల్ స్కూల్స్లో, మన కేజీబీవీలో, మన మోడల్ స్కూల్స్లలో, ఇదే విధంగా మన జిల్లా పరిషత్ స్కూల్స్లలో కూడా ఆడపిల్లలు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే పిల్లలు, పేద కుటుంబాలలో ఉండే పిల్లలకు మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేవు అని అన్నారు. మనం శానిటరీ నాప్కిన్స్ గురించి మాట్లాడడానికే సిగ్గుపడుతుంటాం, శానిటరీ నాప్కిన్స్ లేవు అని మాట్లాడితే మేము వెంటనే ఎక్సైజ్ చేసినాం. మేము ప్రతి అమ్మాయికి 100 రూపాయలు నెలకు ఖర్చుల కింద ఇస్తాం, నూనెకు కానీ, పౌడర్కు కానీ, సబ్బులకు కానీ. అయితే మేము ఎక్సైజ్ చేస్తే అదే 100 రూపాయలతోనే, మేమిచ్చే ఆ 100 రూపాయలతోనే ఆ అమ్మాయికి ఆ నెలకు సరిపడే అన్ని వస్తువులను, 15 రకాలైన వస్తువులను ఇచ్చే ఒక ప్రోగ్రామ్ తీసుకొని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మన వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు, బ్రాండెడ్ వస్తువులన్నీ కూడా సేకరించి ఈవెన్ పర్ గర్ల్ పర్ మంత్ 6 శానిటరీ నాప్కిన్స్ ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇవాళ మేము 8 లక్షల మంది ఆడపిల్లలకు తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇస్తున్నాము, ఇంక్లూడింగ్ శానిటరీ నాప్కిన్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. దేశంలో ఎక్కడ ఈ ప్రోగ్రామ్ లేదు. మా హైదరాబాద్ కలెక్టర్ గారికి తెలుసు, ఆమె నిజామాబాద్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రయత్నం చేసింది. ఆమెతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను ఎట్లా చేయాలని. అంటే మనము బెటర్ సర్వీస్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకు ఆ ఓపెన్ మైండ్ కూడా ఉండాలి, సహాయం చేద్దామనే ఆలోచన ఉండాలి. మన ఇంట్లో నుంచే ఏదో ఇస్తున్నట్టు, మన జేబుల నుంచే పైసలు తీసి ఇస్తున్నట్టు ఫీల్ అవుతా ఉంటాం అందరం. ఎందుకు అంటున్నా, నీ డబ్బులు కావు, ప్రజల డబ్బులు, ప్రజల డబ్బులను ప్రజలకు ఉపయోగించు, బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి ఉపయోగించాలి తప్ప మనమేదో దానికి అయ్యో ఏదో అయిపోతుంది అంటే అట్లా అనుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేం. సో అంతెందుకండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రములో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ద యంగెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, 29 రాష్ట్రాలలో అతి పిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన దక్షత వల్ల మనము సమగ్ర కుటుంబ సర్వే చేశాం, సింపుల్ ఎగ్జాంపుల్, సమగ్ర కుటుంబ సర్వే చేశాం, ఒక రోజులో కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాం. పక్కా ప్రణాళిక మన ముఖ్యమంత్రి గారు రూపొందించారు, మనందరికీ కూడా డైరెక్షన్లు ఇచ్చారు. ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి, సూరతులు ఉన్నాడు, షోలాపార్లు ఉన్నాడు, భివాండీలు ఉన్నాడు, ఎక్కడెక్కడో ఉన్నాడు, ఆ రోజు గ్రామానికి వచ్చిండు. 100కు 100% సమగ్ర కుటుంబ సర్వే చాలా బ్రహ్మాండంగా చేయగలిగినాం.
అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 31 జిల్లాలు చేసినాం. 31 జిల్లాలను కూడా ఎంత సేఫ్గా మనం ల్యాండింగ్ చేయగలిగినామండి, ఎంత ఏమైనా ఇబ్బంది జరిగిందా అని అడుగుతున్నాం. మొన్నటికి మొన్న ఏ రాష్ట్రం కూడా సాహసం చేయని విధంగా ఇవాళ భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. దాదాపుగా 92-95% ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఇలా చక్కగా మనం చేయగలిగినాం. ఇంకేదో 5%, 10% కాంట్రవర్సీ ఉన్నాయి కావచ్చు, వివాదాలు ఉన్నాయి కావచ్చు, మ్యూటేషన్ కానీ కావచ్చు, సాదాబైనామాలో రెగ్యులరేషన్ కానీ కావచ్చు, సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కావచ్చు, కోర్టులో ఉన్నాయి కావచ్చు, అనేక రకాలైన కొన్ని ఉన్నాయి. కానీ 95% ల్యాండ్స్ను మనం ఇవాళ క్లియర్ చేయగలిగినాం. పట్టేదారు పాస్బుక్లు ఇచ్చినాం. వాళ్ళందరికీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఒక్కొక్క రైతుకు ఎన్ని సర్వే నెంబర్లు, ఎన్ని ఎకరాలలో భూమి ఉన్నదో నిర్ధారించి పాస్బుక్లు ఎక్కించి దానికి సరిపోను ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున ఇలా పంట పెట్టుబడి సాయం ఇచ్చాం. నేను దాదాపుగా ఒక 50-60 గ్రామాలలో తిరిగాను, ఎక్కడ కూడా ఇంత చిన్న డిస్ప్యూట్ రాలేదు. మీరే కదా చేసింది ఇదంతా, సమగ్ర కుటుంబ సర్వే చేసింది మీరే, జిల్లా కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత అవి సేఫ్గా ల్యాండ్ అయ్యేటట్టు చూసుకున్నది మీరే, తర్వాత ఇవాళ రైతు బంధు పథకంలో బ్రహ్మాండంగా పట్టేదారు పాస్బుక్లను తర్వాత చెక్ల పంపిణీ చేసింది మనమే. అంటే మనం చేయగలం, ఇంకెవడో గొప్పవాడు ఉన్నాడని నేను అనుకోను, మనం చేయగలం. కానీ ఆ చేయగలమనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. రెండవది దానికి అవసరమైన ప్లానింగ్ ఉండాలి. మూడవది దానికి అవసరమైన కమిట్మెంట్ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ నువ్వు ఇన్వాల్వ్ కావాలి దాంట్లో. నువ్వు ఇన్వాల్వ్ అయితే నీకు ఎక్కువ అర్థమవుతుంది, సంతృప్తి కూడా ఉంటుంది. ఆ ఇన్వాల్వ్ కాకుండా ఏదో ఉద్యోగం చేయాలి, కాబట్టి ఉద్యోగం చేద్దాం అనేది కాకుండా ఇన్వాల్వ్ అయి పనిచేసినప్పుడు ఆ ఉండే సంతృప్తి వేరు, ఆ సాటిస్ఫాక్షన్ వేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటాను. కాబట్టి మనం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించే దానికంటే మన పరిధిలో మనం ఏ రకంగా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతామని ఆలోచించి ప్రోయాక్టివ్గా ముందుకు వెళ్తే, ప్రజల కోణం నుంచి ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా యొక్క సూచన. అయినా మీరందరూ అనుభవజ్ఞులు, మాకంటే ఎంతో పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళు, మీకు తెలియదంటూ ఏమి లేదు. కాకపోతే అక్కడక్కడ చిన్న ఇబ్బందులు, ఏ ప్రొఫెషన్లో అయినా ఇబ్బందులు ఉంటాయండి. మేము సేఫ్గా ఉన్నామండి, మాకంటే ఎక్కువ సేఫ్గా మీరున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళాలి, 99 పనులు చేసి ఒక్క పని చేయకపోతే ఏమైందయ్యో, ఇంకా పని కాలేదు, ఇంకా మనం చెప్తీవి కదా అని అంటాడు. అది కూడా అవుతుందని చెప్తాం. మీరు మేము 99 పనులు చేసి ఆరోపణలు ఎదుర్కొంటాం, విమర్శలు ఎదుర్కొంటాం. మీరు 50% పనులు చేసి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఛాలెంజింగ్ ప్రొఫెషనే. ఏది కూడా పూలబాట కాదు, ఏది కూడా పూలబాట కాదు. నువ్వు నీ బాటను ఎలా మలుచుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ బాట పూలబాట కావాలని నేను కోరుకుంటున్నా, ప్రజలకు ఉపయోగపడే బాట కావాలని నేను కోరుకుంటున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాట కావాలని నేను కోరుకుంటున్నా, రాజ్యాంగాన్ని గౌరవించే బాట కావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.